Hello friends, I am Ravinder. Welcome to Ravinder English. Today I am going to explain about Julius Caesar. Julius Caesar, and it was historical and as well as tragedy. So both mixed in that this drama. So it was written by William Shakespeare, the famous poet, dramatic and so famous worldwide famous poet and writer. So William Shakespeare, and also actor. So it was written in 1601. Now, so this it has taken the time duration 6 days. Duration time is 6 days. So its central idea is decay of republicanism. Republicanism. And the rise of Caesarism, and the republicanism అనేది నాశనం కావడం, Caesarism అనేది వెలుగులోకి రావడం, రైజ్ కావడం వాళ్ళ ఇద్దరి మధ్య యుద్ధంలో. సో ఇక్కడ చూడండి, యు సీ హియర్ ద క్యారెక్టర్స్, సన్స్ ఆఫ్ పాంపే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ జూలియస్ సీజర్ he fought against the sons of Pompey, and the sons of Pompey, they were defeated, and also Caesar won in that fight. And he wanted to celebrate the festival because they won in that battlefield, and that is a Roman political play. Okay, and in 44 BC, so he fought against the Sons of Pompey. And next, so he returned to the Rome. And after victory, he declared a holiday to his country for celebrating the victory celebrations. Okay. So at the time, Caesar's wife Calpurnia, she requested Caesar, don't go to the Senate or the capital. And no, she got afraid. In the last day, she got a terrible dream. In that, someone they had conspiracy and to kill the Caesar. Caesar ni chapadaniki kutralu vantunnaru kabatti నువ్వు వెళ్ళదు, ఆ సభకు వెళ్ళదు అని చెప్పి కాలిఫోర్నియా, ద వైఫ్ ఆఫ్ సీజర్ కాలిఫోర్నియా, సో ఈమె చెప్తా ఉంటారు. సో బిఫోర్ దట్ ఆల్సో సూత్సేయర్ ఆల్సో వార్న్డ్, యూ షుడ్ నాట్ గో టు ద సెనెట్ ద క్యాపిటల్, వెళ్ళకూడదు, మరి చాలామంది నిన్ను చాలా టార్గెట్ చేసుకున్నారు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ హియర్ ద కాన్స్పిరసీ టు మర్డర్ సీజర్. ఆ మీటింగ్లోనే చేద్దామని చెప్పి వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది నిజంగా కూడా జరుగుతూ ఉంది బయట. దట్ ఈస్ హియర్ ద మెయిన్ కాన్స్పిరేటర్ హియర్ క్యాసియస్, మొట్టమొదటి కుట్రదారుడు, ఇతన్ని చంపాలని అనుకున్నది క్యాసియస్. సో మెయిన్ కాన్స్పిరేటర్, అండ్ ఆల్సో ఈ జైన్ బ్రూటస్ కూడా కలుపుకున్నది. ఇట్స్ అ నోబుల్ మ్యాన్ అండ్ ఆ ఫ్రెండ్ ఆఫ్ సీజర్, బ్రూటస్ ఫ్రెండ్, సీజర్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా క్యాసియస్ అతన్ని అడుగుతూ ఉంటాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, యూ జాయిన్ ఇన్ దట్ కాన్స్పిరసీ, మనం అతన్ని చంపేద్దామని చెప్పి అతన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో ఇది బ్రూటస్. ఓకే, నెక్స్ట్ కాస్కా, సిసేరియో, మెటెల్లస్, సింబర్, ఇస్ ఆర్ ఆల్ అదర్ కాన్స్పిరేటర్స్, వీళ్ళంతా మిగతా వాళ్ళంతా. ఓకే, సో నెక్స్ట్ యు సీ ఆంటోనీ అండ్ ఆక్టావియస్. సో వాళ్ళ అనుకున్న ప్రకారం ఏం చేస్తారు, వెన్ ఎవర్ ద సీజర్ went to the capital, and at the time they say Casca and with other conspirators, so this stab podustaru thanni. So at the time he will die, Caesar. Then after the next day, this Antony, so this Octavius reached there, so nephew of Caesar, చనిపోయిండు అనే వార్త తెలవాలని
ఈ నెఫ్యూ ఇక్కడికి రోమ్ కు రావడం జరుగుతుంది. అండ్ హి ఆల్సో జెన్ హ్యాండ్స్ విత్ ఆంటోనీ, సో క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సీజర్. ఇన్ ద మార్కెట్ ప్లేస్ దే హ్యావ్ ఏ ఫ్యూనరల్ సెలబ్రేషన్స్, ఫ్యూనరల్ జరుగుతూ ఉంటే ఆ యాత్రలో జరుగుతూ ఉంటే, సో ఈ గేవ్ వెరీ గుడ్ స్పీచ్ అబౌట్ ద క్లోజ్ ఫ్రెండ్ ద సీజర్ గురించి స్పీచ్ ఇస్తాడు. ద నోబెల్ మ్యాన్, సో నోబెల్ కింగ్, అతను చంపారు, అతను అందరికీ మన అందరికి సేవ చేశాడు అని చెప్పి పాజిటివ్ గా స్పీచ్ కూడా జరుగుతుంది. ఆ స్పీచ్ వల్ల ప్రజలు చాలా మంది వింటారు, ఓహో ఇది అన్యాయంగా సీజర్ చంపారు కాబట్టి ఇది చంపిన వాళ్ళని వదిలిపెట్టద్దు అని చెప్పి వాళ్ళందరికీ ఆలోచనలు రావడదు. ఈ ఆలోచన తెప్పించడంలో మెయిన్ పాత్ర ఆంటోనీ ద గ్రేట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది అబౌట్ సీజర్ గురించి. సో అప్పుడు సో ద గ్రూప్ ద ప్రామిస్ ద బోత్ ప్రామిస్ అతన్ని చంపుదాం, ఎవరైతే సీజర్ చంపారో వాళ్ళని వదిలిపెట్టద్దు అని ప్రజలకు చెప్తారు. అండ్ ఆల్సో దే డిసైడ్ టు కిల్ ద కాన్స్పిరేటర్స్, వాళ్ళని చంపుతాం ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టలేదని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉంటాం. అండ్ అట్ ద టైమ్ ద డివైడ్ హియర్ రిపబ్లికన్స్ ఆర్ మోనార్చిస్, ద రిపబ్లికన్స్ ఆర్ బ్రూటస్ క్యాసియస్, బ్రూటస్ క్యాసియస్ వీళ్ళంతా ఒక దిక్కు ఎందుకంటే వీళ్ళు చంపిన వాళ్ళు ఆ కుట్రలో ఉన్నవాళ్ళు. మోనార్చిస్ట్ దిస్ ఆర్ ఆంటోనీ ఆక్టేవియస్ లెప్టస్, వీళ్ళు ముగ్గురు. దిస్ ఈస్ ద విలన్ టు ద సీజర్స్ పార్టీ, ఈ సీజర్ సంబంధించిన వాళ్ళు. ది అపోజిట్ ఆఫ్ సీజర్ ఆర్ ది రిపబ్లికన్స్, జూలియస్ సీజర్ కు అపోజిట్ గా ఉన్నట్టు వాళ్ళు బ్రూటస్ అండ్ క్యాసియస్. ఓకే, సో నా అక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది, దట్ ఈస్ సీజర్ డెడ్. సో ఈ ఫిలిప్ అనే ప్రదేశంలో, ఫిలిప్ అనే ప్రదేశంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది ద ఫేమస్. అంటే ఈ జూలియస్ సీజర్ యొక్క ఆత్మ గోస్ట్ లా అయి మరి వీళ్ళందరినీ ఎక్కడ ఎంబడిపెడతా ఉంటుంది, మీరు మిమ్మల్ని ఎలా చంపుతా, మీరే ఓడిపోతారు యుద్ధంలో అని చెప్పి. సో మానసికంగా సో ఓకే అట్ ద టైమ్ ఏమంటే ఇక్కడ సీజర్స్ డెడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సీజర్స్ లివింగ్, అతడు బతుకున్న దానికంటే చనిపోయినప్పుడే చాలా మరి ధైర్యంగా మరి ఓడించడంలో చాలా ప్రధాన పాత్ర వహించిందని చెప్తారు అన్నట్టు. సీజర్ డెడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సీజర్ లివింగ్, బతుకున్న దానికంటే చనిపోయినప్పుడే బాగా పవర్ఫుల్. అండ్ అదేంటి ఇక్కడ ద ఎయిట్స్ ఆఫ్ మార్చ్, దట్ మీన్స్ మార్చ్ 15 ఆ ఏదైతే మార్చ్ 15 కు ఆ మీటింగ్ లోకి సభకు వెళ్తాడో, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డేట్ ద ఎయిట్స్ ఆఫ్ మార్చ్ అంటే తిన్నాయి. ఈ రోజు మంచి రోజు అని చెప్పి ద సూప్ సేయర్ ఈ సేస్ ఈ షుడ్ నాట్ గో టు ద క్యాపిటల్, ఇఫ్ యూ గో దేర్ యూ విల్ బి ఫేస్ సమ్ డేంజర్, పెద్ద ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి యూ షుడ్ నాట్ గో. అండ్ అట్ ద టైమ్ ఈ డస్ నాట్ వాంట్ టు లిజన్ దట్ సూక్సియర్ వర్డ్స్, అతని వర్డ్స్ వినాలనుకోడు. ఎందుకంటే ఏమంటప్పుడు కవార్ డైస్ మెనీ టైమ్స్ బిఫోర్ ద డెత్, ఆ మాట అంటాడు కవార్ డైస్ మెనీ టైమ్స్ బిఫోర్ హిస్ డెత్, ఇరికి వాడు చాలాసార్లు చనిపోతాడు అతడు నిజంగా చనిపోయేదానికంటే, చనిపోయే ముందు చాలాసార్లు చనిపోతాడు కాబట్టి నేను అలా పెట్టి వాడిని కాదు. మరి అప్పుడు అతడు కొంచెం ఎన్కరేజ్ విషయం ఉంటే ఇక్కడ బ్రూటస్ చెప్తా ఉంటాడు మీరు వెళ్ళాలి మీరు అక్కడికి అని చెప్పి, ఆ కుట్ర ఉంది అయినప్పటికీ మీరు వెళ్ళాలి అక్కడికి ఆ మీటింగ్ వెళ్ళాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆ చెప్పడం వల్ల సరే అందరి పరిస్థితి ఇక్కడ కలుపుకుంటున్నా కూడా చాలా ఫోర్స్ఫుల్గా వద్దని చెప్పి నివారిస్తాం, బట్ ఇట్ డస్ నాట్ హియర్ వినడు. సో దట్స్ వై వాట్ హీ సేస్ కవార్ డై మెనీ టైమ్స్ అండ్ బిఫోర్ ద డెత్, పిరికి వాడు అతను నిజంగా చనిపోయేదానికంటే చాలాసార్లు చనిపోతాడని చెప్తాడు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ జూలియస్ సీజర్. ఇక్కడ ఆ తర్వాత ఆ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఫిలిప్లో, ఫిలిప్ అనే ప్రదేశంలో జరుగుతూ ఉంటుంది, అన్ని వాళ్ళకి అపశబ్దాలే ఉంటాయి అన్నట్టు. దిస్ అవసరం రిపబ్లికన్స్ అట్ ద టైమ్ వెన్ దే వర్ ఫైటింగ్ వెరీ సీరియస్లీ. సో దిస్ బ్రూటా హి లిజన్ హిజ్ వైఫ్ వాజ్ డెడ్, అతని భార్య పోర్షా అని పేరు. సో వైఫ్ ఆఫ్ బ్రూటస్, వైఫ్ ఆఫ్ బ్రూటస్, సో పోర్షా ఆమె పేరు పోర్షా. అప్పుడు పోర్షా చనిపోయిందని వార్త తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ది బికేమ్ వెరీ వీక్, సో ఈ బికేమ్ వెరీ వీక్ అండ్ దే డిడ్ నాట్ ఫైట్ వెల్. సో
దే విల్ డిఫీట్ ఓడిపోతా ఉంటారు. ఫైనల్ గా వాట్ ఎవర్ దే ఓన్ దిస్ మోనాసిస్ట్ దే ఓన్ ఆంటోనీ ఆక్టోవియస్ రిప్రెస్ సో వీళ్ళనే థ్రిమోరియల్స్ అంటారు. అంటే ఈ ముగ్గురే ఆ తర్వాత ఈ కంట్రీని చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ఉంటారు. అంటే జూలియస్ సీజర్ లేనప్పటికీ కూడా జూలియస్ సీజర్ యొక్క అతని యొక్క రూల్స్ పాటిస్తూ మరి వాళ్ళ యొక్క మోనార్చిస్ట్ ను నిలుపుతా ఉంటారు. సో వీళ్ళు ఓడిపోతూ ఉంటారు. ఫైనల్ ఏంటిది ఇక్కడ ద స్పిరిట్ ఆఫ్ సీజర్ అవెంజెస్. సీజర్ యొక్క ఆత్మ పగ తీర్చుకుంది అనేది ఫైనల్ కన్క్లూజన్ ఈజ్ హియర్ ద సీజర్ స్పిరిట్ అవెంజెస్ పగ తీర్చుకుంటుంది అనేటువంటిది దీంట్లో మెయిన్ థీమ్. అంటే ఇక్కడ వీళ్ళు కుట్రబాన్ని ఎవరైతే కుట్ర పడతారో వాళ్ళు చివరికి ఓడిపోతారు అనేది కూడా తెలుస్తుంది. సో దోస్ హూ హ్యావ్ వికెడ్ థాట్స్ వికెడ్ ప్లాన్స్ అండ్ దే విల్ డిఫీట్ ఇన్ ఫ్యూచర్. టెంపరీగా అక్కడ గెలుస్తాయని గెలిచినట్టు అనిపిస్తుంది కానీ ఫైనల్లీ దే విల్ డిఫీట్. సో దిస్ ఇస్ ద థీమ్ జూలియస్ సీజర్. దీనిలోంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చదువుకోండి మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ అని. అండ్ ఐ విల్ గివ్ 10 to 15 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ లెసన్. క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ మార్క్ 15 దిస్ ఇస్ ఆఫ్ మార్క్స్ అండ్ ఆల్సో యూ దిస్ రిపబ్లికన్స్ మోనార్చిస్ట్ ఇవి మనం తెలియాలి. ఆ తర్వాత సో పాంపే ది సన్స్ ఆఫ్ పాంపే ఎక్కడ ఫైట్ చేసిన వాళ్ళు ఎవరికి చేసిన బట్టలు ఫైట్ దట్స్ అ బ్రూట్. ఆ తర్వాత చంపిన వారు ఎవరు కాస్కా రైట్ దిస్ అబౌట్ జూలియస్ సీజర్. మరి ఇంకా మనకు ప్రతి లెసన్ కూడా నేను చెప్తా ఉంటాను. నెక్స్ట్ పోయమ్స్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ మిస్ ఎనీ క్లాస్. కాబట్టి ఎవరైతే క్లాసెస్ మీరు సబ్స్క్రైబ్ చేయలేదో రవీంద్ర ఇంగ్లీష్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ రెడ్ బటన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ బటన్ కనబడుతుంది మీరు బెల్ బటన్ క్లిక్ చేస్తే ఏ రోజు క్లాసు ఆ రోజు మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు వాయిస్ క్లియర్ లేదని చెప్పి కొంతమంది మెసేజ్ పెడతా ఉన్నారు. స్టార్టింగ్లో జస్ట్ 1 మినిట్ 30 సెకండ్స్ అటు వాయిస్ కొంచెం స్లో ఉంటుంది. ఆ తర్వాత నేను చూశాను వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ యువర్ పోయమ్. జస్ట్ 1 మినిట్ స్లో ఉంది వాయిస్. ఆ రోజు ఎందుకు ఈ బటన్ అనేది కొంచెం లూజ్ కావడం జరిగింది కాబట్టి ఇక్కడ మిస్ అయింది ఇక్కడ సౌండ్ అనేది. ఆ తర్వాత యథావిధిగా మంచిగానే వినపడేది. కాబట్టి మీకు ఎవరైనా అట్లా ప్రాబ్లం అంటే ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకొని మీరు వినండి క్లాస్ ట్రై టు అండర్స్టాండ్. అంటే ఎందుకంటే మనకి ఇక్కడ టార్గెట్ అంటే ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి టీఆర్టీ ఎగ్జామ్ లోపు సిలబస్ అంతా కూడా పెట్టాలని చెప్పి నేను కూడా ఐఎమ్ ఆల్సో వెరీ హరీ టు కంప్లీట్ దీస్ సిలబస్. దట్స్ వై ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. కాబట్టి నేను ఐ విల్ ట్రై టు గివ్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ యువర్ సిలబస్. ఓకే మీ సిలబస్ ఐ వాంట్ టు కవర్ ఆల్ యువర్ టాపిక్స్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.